సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పద్మశ్రీ గౌరవ పురస్కారం అందించడం ఎంతో గర్వకారణమని వ్యాపారవేత్త రాజకీయవేత్త జ్యోతుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో గల శ్రీ కిరణ్ కంఠాస్పత్రికి జ్యోతుల వెంకటేశ్వరరావు, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకుడు కరి సత్యనారాయణ రాజులు డాక్టర్ చంద్రశేఖర్ను కలిసి సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి స్వీట్స్ తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్త రాజకీయవేత్త జ్యోతుల వెంకటేశ్వరరావు, పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్లు మీడియాతో మాట్లాడారు. ఈ అవార్డుని ప్రథమంగా కాకినాడ పట్టణంలో గత ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్న శ్రీ కిరణ్ వంటి సంస్థకి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గారు, చంద్రశేఖర్ గారు వారికి దక్కడం అన్నది ముఖ్యంగా మన ప్రాంతానికి, కాకినాడకి, మన చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా చేసుకున్న పుణ్యంగా భాగ్యంగా నేను భావిస్తూ మరొకసారి ఆయనకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు మన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మన కాకినాడలో ఉన్న జనం అందరికీ కూడా, నాకు తెలిసిన వాడికి తెలియని వాడికి, మీరందరి ఆశీస్సులు ఉండబట్టే నాకు వచ్చిందండి. వాళ్ళందరికీ మా సంస్థ తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఆశీస్సులు. ఏదైతే మా మధ్యన ఉన్నా మాకు గర్వకారణం, అట్లాంటి గొప్ప వ్యక్తులతో ఈరోజు పరిచయం ఏర్పడడం, అట్లాగే జ్యోతి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ నాకు అదృష్టంగా భావిస్తున్నాను. కాకినాడ ఎక్కడో దేశంలో చాలా చిన్న దూరం ఉన్న ఏరియాలకి ఈ పద్మశ్రీ అవార్డు ఇచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, అట్లాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టడుగు వ్యక్తి ఎవరైతే సమాజ సేవ, సంఘ సంస్కర్త, లేదా ఇంకో విధంగా వీళ్ళు గుర్తించేస్తున్నారు, నరేంద్ర మోడీ గారికి, అట్లాగే రాష్ట్రపతి ముర్ము గారికి, ఉపరాష్ట్రపతి దినకర్ దనకర్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు.